వెల్కమ్ టు దిస్ బిజినెస్ మెంటారింగ్ సెషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షోయింగ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే చాలామంది క్వశ్చన్స్ అడుగుతారనుకున్నాను కొన్ని ప్రశ్నలే వచ్చినాయి ఆయన ఇది ఫస్ట్ టైం లైవ్ కాబట్టి ఆ ప్రశ్నలతో పాటు జనరల్గా కూడా నాకు తెలిసిన విషయాల మీతో పంచుకుంటారు ఒక క్వశ్చన్ రామకోటి గారనే ఆయన అడిగింది ఏంటంటే బిజినెస్లో రిస్క్ హౌ టు టేక్ క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఇన్ బిజినెస్ ఎనీ పారామీటర్స్ దానికి ఏదైనా ఉంటాయా అని అంటే ఇలాంటి జనరల్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ప్రతి బిజినెస్కి కూడా ఆ బిజినెస్ని బట్టి ఉంటుందండి అయితే ఆయన ఏ బిజినెస్ అని చెప్పలేదు సపోజ్ ఒక హోటల్ బిజినెస్ పెడుతున్నారనుకోండి ఆ హోటల్ బిజినెస్కి ఒక ఫిఫ్టీ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అనుకుందాం ఆ ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళే ముందు ఫిఫ్టీ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ఓ ఏంటి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే బిజినెస్ మోడల్ ఏంటి దీని మీద మీకు మంత్లీ ఎక్స్పెండిచర్స్ ఎంత లోన్ తీసుకుంటున్నారా ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఎన్నాళ్ళలో బిజినెస్ స్టార్ట్ అవుతుంది బ్రేక్ ఇవిన్ పాయింట్ ఎప్పుడొస్తుంది బ్రేక్ ఇన్ పాయింట్ వరకు సీడ్ క్యాపిటల్ ఎంత ఉండాలి మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంత సో ఈ దీ ఈ యొక్క మైనస్ ఎంత ఉంటుందో దాన్ని ఎలా ఫీడ్ చేస్తారు సో ఈ లోపల ఆదాయం లేకపోతే మీరు ఎలా సస్టైన్ అవుతారు సో ఈ పాయింట్ వచ్చే వరకు మీరు ఇన్స్టాల్మెంట్ని పోస్ట్పోన్ చేస్తారా డే వన్ నుంచి కట్టాల్సి ఉంటుందా ఒకవేళ కనుక మీ బిజినెస్ క్లిక్ అయ్యి వస్తే ఎన్నాళ్ళో మీరు రిటర్న్ ఇవ్వగలుగుతారు ఇవి ఏ బిజినెస్కి ఆ బిజినెస్ చర్చించుకుని చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర చర్చించుకుని చాలా పాజిటివ్స్ ఆలోచిస్తారు కదండి ఎవరన్నా ప్రేమించి పెళ్లి చేసుకునే ముందు అన్నీ పాజిటివ్ ఆలోచిస్తారు నెగిటివ్ ఒకటి కూడా ఆలోచించరు కదా కానీ ఏదన్నా ఒకటి తయారు చేసే ముందు నేను ఈ ప్రమో వీడియోలో కూడా చెప్పినట్టుగా పాజిటివ్స్ కంటే ముందు చాలా బిజినెస్ మ్యాన్ నెగిటివ్గానే ఎక్కువ ఆలోచిస్తారు ఇది ఫెయిల్ అవ్వడానికి అవకాశాలు ఏంటి ఉన్నాయని సో ఒకవేళ కనుక ఇరవై ముప్పై నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయనుకోండి దాని అన్నింటికి ఒకవేళ ఇలా జరిగితే ఏంటన్నది మీ సమాధానం ఉంటే అప్పుడు ఇంక నెగిటివ్గా ఆలోచించాల్సిన పని లేదు అంటే ఒక ఒక విమానమో ఏదో ఒకవేళ ఏదన్నా అనుకోండి జరిగితే ఏమవుతుందని అనుకోకపోతే దానికి పారాచుట్ ఉండదు లేకపోతే ఇప్పుడు కింద సేఫ్టీ బ్యాగ్ ఉంటుంది అలాంటివి ఉండవు అలాగే నెగిటివ్గా ఆలోచించకపోతే ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ ఉండదు సో ఈ బ్యాకప్ అంతా కూడా కీడించి మేలంచమన్నారు అంటే కీడంచిన నెగిటివ్ థింకింగ్ రాంగ్ అని కాదండి సో అలాగే డ్రీమర్ ఏంటంటే ముందు మనం ఈ బిజినెస్ పెట్టాలనుకున్నాం దాని తర్వాత రియాలిటీ ఏంటంటే ప్లానింగ్ దాని తర్వాత క్రిటిక్ ఏంటంటే ఈ నెగిటివ్ థింకింగ్ సో ఇంటెల్ ఇంటెల్ ఓనర్ ఒక బుక్ రాశారండి ఓన్లీ పారానాయిడ్ విల్ సక్సీడ్ అండి అంటే నిరాశావాది మాత్రమే సక్సెస్ అవుతాడండి ఎప్పుడు కూడా మనం ఈ మధ్యన ఎవరో చెప్పినట్టుగా ఒక అడవిలో ఒక యానిమల్ లాగా ఉంటే ఎప్పుడు ఏది అటాక్ చేస్తుందో తెలియదు ఏది మీకు అటాక్ చేయడానికి అవకాశం వస్తుందో తెలియదు అంత అలర్ట్గా ఉండాలన్నట్టుగా ఒక ఎంటర్ప్రినర్ ఎప్పుడు అవకాశం వస్తుందో తెలియదు ఎప్పుడు మీరు వేరే వాళ్ళ కొత్త బిజినెస్ మోడల్లో మీరు ఇరుక్కుపోతారో తెలియదు ఇందాక ఎక్కడో వీడియో చూస్తుంటే ఒక బిజినెస్ మోటివేషనల్ స్పీకర్ ఒక మంచి మాట చెప్పాడు రెండు రకాలుగా వ్యాపారం చేయొచ్చు అని అదేంటంటే క్రికెట్లో లాగా చేయొచ్చు లేదా వికెట్ కీపర్లా చేయొచ్చు వికెట్ కీపర్ ఏంటంటే ఆయన బాల్ వస్తుంటే ఎటు వస్తుందో జంప్ చేసి పట్టుకోవడం అనమాట అటు ఇటు సో ఏదైనా క్యాచ్ దొరికితే లక్కీ అదే బౌలర్ ఏంటంటే కంట్రోల్ ఉంటుంది అతను ఎలా వేయాలనుకుంటున్నాడో అతను కంట్రోల్ ఉంటుంది కానీ వికెట్ కీపర్కి బాల్ ఎలా రావాలో అతను కంట్రోల్ ఉండదు సో సిమిలర్గా చాలామంది బిజినెస్ మ్యాన్ బౌలర్గా కాకుండా వికెట్ కీపర్గా ఉంటుంటారు అంటే తన దగ్గరికి వచ్చిన అవకాశాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తుంటారు తప్ప అవకాశం తన దగ్గర రావడానికి ఎలా బౌల్ చేయాలని కన్సిస్టెంట్గా కాన్స్టెంట్గా ఎఫర్ట్ పెట్టరు సో ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మామూలుగా చిన్న చిన్న వ్యాపారాలు వాళ్ళు ఏం అడ్వర్టైజ్మెంట్ చేయరు ఎలా వస్తుంది మీకు బిజినెస్ అంటే మాకు కస్టమర్స్ అందరూ లాయల్ అండి వాళ్ళే వేరే వాళ్ళకి రిఫరెన్స్ చేస్తారండి అయితే ఒకప్పుడు మనందరం నమ్మేవాళ్ళం సిక్స్టీ ఫోర్ పర్సెంట్ బిజినెస్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఎప్పుడు కూడా రిఫరెన్స్ వల్ల వస్తుంది అని కానీ రిఫరెన్స్ వల్ల ఒక స్థాయి వరకు వస్తుందండి కానీ మీరు కొత్త మార్కెట్లోకి వెళ్ళాలన్నా కొత్త ఏరియాలకు వెళ్ళాలన్నా స్కేల్ అప్ కావాలన్నా ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను మరి నాకున్న కస్టమర్స్ అందరూ రిఫరెన్స్ ఇస్తే నా బిజినెస్ చాలా చాలా పెరిగిపోయి నాకు అసలు ఖాళీ ఉండొద్దు కదా సో నేను అన్ఎక్స్ప్లోర్డ్ ఏరియాస్కి వెళ్ళాలి వెళ్ళాలంటే ఏం చేయాలి అసలు వేణు భగవాన్ అంటే మైండ్లో ఏం వస్తుంది చాలామందికి మోటివేషనల్ స్పీకర్ ఆథర్ కార్పొరేట్ ట్రైనర్ ఎందుకంటే నేను గత పది సంవత్సరాల నుంచి అలాగే బ్రాండింగ్ చేసుకున్నాను అలాంటి పనులు చేశాను కాబట్టి అలాగే తెలుస్తుంది నేను ఎప్పుడైతే ఒక ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ షేర్ ఏరియా అంటే నేను ఒక స్పీచ్ ఇచ్చి వచ్చేయకుండా ఒక ఎంటర్ప్రైజ్కి ఒక ఎంటర్ప్రినర్కి నేను ఎక్కువ కాలం వాళ్ళతో ఉండడం వల్ల ఎలాంటి ఇంపాక్ట్ చేశానో నేను ప్రాక్టికల్గా చూశాను కాబట్టి ఇది ఎక్కువ మందికి ఎక్స్పాండ్ చేయాలని అనిపిస్తే నేను ఎలా తెలియాలి అన్నదానికి నేను ఇలా రావాల్సిందే ఒకవేళ సోషల్ మీడియా సరిపోకపోతే నేను రెగ్యులర్ మీడియాలోకి రావాల్సిందే అంటే నేను బౌలింగ్ చేస్తున్నాను నా దగ్గరికి ఎవరు ఫోన్ చేస్తారని నేను ఎదురు చూడకుండా నేనే తిరిగి ఎఫర్ట్ పెడుతున్నాను అనమాట అందుకని నాకు ఎప్పుడో నేను ఫస్ట్ బుక్ సీక్రెట్ బుక్లో రాసిన చాలామంది మిత్రులు చదివి ఉంటే అది గుర్తుండే ఉంటుంది నేను ఫస్ట్ బుక్ రాసినప్పుడు నేను మార్కెటింగ్ చేసేవాడిని కాదు ఎందుకంటే మంచి పుస్తకం అయితే అదే అమ్ముడు పోవాలి మంచి పుస్తకం కాకపోతే నేను ఎందుకు చెప్పాలి అలాంటి ప్రొడక్ట్ కోసం అనుకునేవాడిని కానీ నేను ఒకసారి కబీర్ కబీర్ దాస్ దోహా విన్నప్పుడు ఆయన ఏం చెప్పారంటే కళ్ళు అమ్మడానికి దుకాణం తెరిస్తే చాలు కానీ పాలమ్మడానికి మాత్రం ఇంటింటికి వెళ్ళాలి దూత్ బేజ్నే కెలియే గర్గర్ జనా పడతాయి అంటే మంచి విషయానికి ఎక్కువ మనం ప్రయత్నం పెట్టాలని కానీ ఈ ఈవేళ మనం చూస్తే ఒక లిక్కర్ షాప్ ఎవరు ఓపెన్ చేస్తే చాలు దానికి ఫుల్ డిమాండ్ ఉంటుంది మరి పాలవాళ్ళు వాళ్ళు నెల నెల క్రెడిట్ ఇస్తారు వెంటనే వచ్చిన వెంటనే డబ్బులు ఇవ్వరు అమ్మగారు లేరు రేపు రెండు అంటారు సో దీనికి ఎందుకు ఈ క్రెడిట్ ఇవ్వాలి అది ఎందుకు క్యాష్లో అమ్మడిపోతుంది అంటే అది కిక్ ఎక్కిస్తుంది అందుకని మంచి బిజినెస్ని కూడా కిక్ ఇచ్చే విధంగా ప్యాకింగ్ చేసి అమ్మడమే మార్కెటింగ్ అంటారు అంటే మీరు ఒక ప్రోడక్ట్ బాగుండడమే కాకుండా ప్రజెంటేషన్ కూడా బాగుండాలి ఇది డిజైర్ కలిగే విధంగా ఉండాలి ఇది నాకు అవసరం అనిపించే విధంగా ఉండాలి అందుకని మనకి పనికిరాని విషయాలే మనం పదే పదే మంచి మంచి అడ్వర్టైజ్మెంట్స్ తోటి మన ఇంట్లో మన డబ్బులన్నీ వాళ్ళ జేబులోకి వాళ్ళ వస్తువులు మన ఇంట్లోకి ఎలా వస్తున్నాయో అలా పనికొచ్చే విషయాన్ని కూడా మీరు ఆ ఫ్లేవర్ యాడ్ చేయకుండా చాలామంది నేను చూశానండి వీళ్ళు మంచి మంచి బిజినెస్ సమాజానికి ఉపయోగపడే వ్యాపారాలు ఉంటాయి కానీ వాళ్ళని దీన్ని కమర్షియలైజ్ చేయకూడదు అంటారు కమర్షియలైజ్ అంటే ఏంటి కమర్షియలైజ్ ఏంటంటే మనం ఐమాక్స్ థియేటర్లోకి వెళ్తే సినిమా టికెట్ కంటే అక్కడ పాప్కార్న్ రేట్ ఎక్కువ ఉంటే దాని వాల్యూ కంటే పది ఐదు రెట్లు పది రెట్లు ఎక్కువ అమ్మితే అది కమర్షియలైజేషన్ మనం ఇచ్చే వాల్యూ కంటే ఓవర్ ఛార్జ్ చేస్తే అది కమర్షియలైజేషన్ కానీ వాల్యూకి అంటే మనం ఇచ్చింది ఇచ్చిన వాల్యూ ఎక్కువైతే చార్జ్ చేసి దానికంటే మనం ఇచ్చిన వాల్యూ ఎక్కువైతే అది కమర్షియలైజేషన్ అవ్వదండి అది సో దట్ బికమ్స్ అ సోషల్ ఎంటర్ప్రైజ్ అందుకని మంచి వస్తువుని ఇలాంటి పాతకాలం నమ్మకాలను వదిలేసి తిరిగి ఇప్పుడు మనకి ఒక గుడికి వెళ్ళండి మార్కెటింగ్ బ్రహ్మాండంగా కనబడుతుంది అక్కడ సో అక్కడ ఈ ఈ పూజ చేయండి మీకు ఈ ఫలితం వస్తుంది అంటే మనకు అక్కడ బెనిఫిట్ వస్తుందని చెప్తున్నారు ప్లస్ పునర్జన్మ ప్రాప్తి రస్తం అంటారు అంటే మళ్ళీ రిపీటెడ్ కస్టమర్ కోసం వాళ్ళ మైండ్లో సబ్కాన్షియస్ యాక్ట్ వేస్తున్నారు అక్కడ సో ఇలా దర్శించండి ఈ ఈ బెనిఫిట్ పొందండి గుడికైనా బడికైనా ఈ దేనికైనా మార్కెటింగ్ అవసరమేనండి అంటే ఒక బిజినెస్ నాలుగు పాయింట్స్ ఎప్పుడు నేను చెప్తాను మంచి వ్యాపారాన్ని క్రియేట్ చేయడం దాని తర్వాత ప్రపంచానికి ప్ర మార్కెట్ వ్యాపారం గురించి తెలియజేయడం మూడవది చెప్పింది చేయడం ఇవాళ చెప్పిన దానికి మీరు ఎక్కువ చేసేయాలని కస్టమర్ ఆశించట్లేదు తక్కువ చేస్తే క్రెడిబిలిటీ పోతుంది కనీసం చెప్పింది చేయడం ఇవాళ రియల్ ఎస్టేట్ బ్రోషర్ ప్రింట్ చేస్తారు వాళ్ళు ఏమి ఎక్స్ట్రా చేయక్కర్లేదు చెప్పింది చేస్తే అతను దేవుడి కింద పూజింపబడతాడు కానీ మనం ఇక్కడ బ్రహ్మాండమైన సినిమా చూపిస్తే అక్కడ చేసేది మరొకటి అయితే క్రెడిబిలిటీ ఉండదు వాళ్ళు ఊర్లన్నా మార్చుకోవాలి పేర్లన్నా మార్చుకోవాలి లేదా పది ఇరవై సంవత్సరాలు వంద కోట్లు వ్యాపారం చేసినా తిరిగి మళ్ళీ పాత స్థాయికే వైకుంఠ పాలెలోగా అక్కడే స్థాయికి వస్తుంటారు బికాజ్ దే హవ్ నాట్ బిల్డ్ ద బిజినెస్ దే హెవ్ రన్ ద బిజినెస్ సో బిజినెస్ నడపడం వేరు నిర్మించడం వేరు దందా చలానా అలాగే బనాన అలాగే అంటారు బిల్డింగ్ ద బిజినెస్ ఈజ్ బిల్డింగ్ ద క్రెడిబిలిటీ సో దాన్ని బ్రాండింగ్ అంటారు బ్రాండింగ్ అంటే ఒక విశ్వాసం బ్రాండింగ్ అంటే ఒక ప్రామిస్ బ్రాండింగ్ అంటే క్రెడిబిలిటీ సో ఆ వ్యక్తికైనా వ్యవస్థకైనా ఈ బ్రాండింగ్ దేని బట్టి వస్తుందంటే వాళ్ళ ప్రామిస్ని ఎంత నిలబెట్టుకున్నారు అన్నది అండ్ ఫోర్త్ వన్ ఈజ్ బుకింగ్ ద ప్రాఫిట్ ఇవాళ మనకి మార్జిన్స్ తగ్గిపోతున్నాయి అన్ని బిజినెస్లో ఎందుకంటే కాంపిటీషన్ ఆన్లైన్ ఆఫ్లైన్ సో ఒకే వ్యాపారంలో ఎక్కువ మంది రావడం వినూత్నంగా రావడం దీనివల్ల ప్రైస్ మాత్రమే మీరు మార్కెట్లో డిఫరెన్షియేటర్ అయితే మీ బిజినెస్ ఎప్పుడు కూడా రిస్క్లో ఉంటుందండి ఎందుకంటే కాస్ట్ లో చేసి కొద్ది మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది శాలరీస్ ఎక్కువ అవుతాయి ఇంటి ఖర్చులు పెరుగుతుంటాయి కానీ మనకి వచ్చే ఆదాయం తగ్గిపోతుంటే సో దీనివల్ల ఏంటంటే ఇన్నోవేషన్ కావాలండి సో దీన్నే రెడ్ ఆర్షన్ అండ్ బ్లూ ఆషన్ అంటారు రెడ్ ఆర్షన్ ఏంటంటే కాంపిటేటివ్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడం ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్ తోటి కాంపీట్ అవ్వడం ఎగ్జిస్టింగ్ ప్లేయర్తో కాంపీట్ అవ్వడానికి ఉన్న చాలామందికి ఉన్న ఒకే ఒక్క దారి డబ్బులు తగ్గించడం దీనివల్ల వ్యాపారాల్లో గ్రో అవ్వడం అండి బ్లూ వార్షన్ స్ట్రాటజీ ఏంటంటే ఇన్నోవేషన్ అండ్ లో కాస్ట్ అంటే మీ యొక్క కాస్ట్ని కాస్ట్ని ఎఫెక్టివ్గా తగ్గించుకోగలగడం నేను ఎప్పుడు నేను లెవెల్ సిక్స్ లీడర్షిప్లో ఒక దాని గురించి రాశానండి డాక్టర్ దేవిశెట్టి గారు నారాయణ హృదయాలయ గురించి రాశాను వాళ్ళు ఆయన డాక్టర్ దేవిశెట్టి అన్న ఆయన బిర్లా హార్ట్ ఫౌండేషన్లో పనిచేసేవారు నైన్టీన్ ఎయిటీస్ ఆ టైంలో అప్పట్లో బైపాస్ సర్జరీ వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఖర్చు ఉండేది మంది చేయించుకోలేక చనిపోతుండేవారు ఆయన ఆలోచించి ఏదన్నా చేయాలి దీనికోసం సొల్యూషన్ అని రెండు వేలు రెండు వేల ఒకటిలోనూ ఆయన రెండు వందల పడకల ఆసుపత్రి మొదలుపెట్టారు ఆయన ఎంత తక్కువ మొదలుపెట్టారంటే మార్కెట్తో పోలిస్తే నైంటీ థౌజండ్లో స్టెంటు ఒక బైపాస్ కూడా ఒక టూ ల్యాక్స్లో బైపాస్ అయిపోయేటటువంటి పరిస్థితి అంటే వేరే దేశం నుంచి వచ్చి కూడా అంటే వరల్డ్ క్లాస్ డాక్టర్స్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో ఈ ఈ యొక్క బెడ్ సోర్స్ కూడా చాలా తక్కువ పర్సంటేజ్ ఎలా చేయగలిగారంటే ఆ బెడ్స్ ఆటోమేటిక్గా మన ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఎలా మూవ్ అవుతాయో ఎక్స్పర్ట్ ఓన్లీ ఆయన పనే చేస్తారు దాని ముందు ప్రీ సర్జరీ ముందు చేసే డాక్టర్స్ ఆ పనే చేస్తారు పోస్ట్ సర్జరీ తర్వాత చేసే పనులు వాళ్ళు చేస్తారు దానివల్ల నంబర్ ఆఫ్ సర్జరీస్ ఎక్కువ చేయడం వల్ల ఒకే రోజులో ఎక్కువ చేయడం వల్ల కాస్ట్ సేవ్ చేయగలిగారు అలా కాస్ట్ ఎఫెక్ట్గా చేయడం వల్ల వాళ్ళు అల్టిమేట్గా ఇట్ ఈజ్ ఇన్ ప్రాఫిట్స్ బికాజ్ ఇరవై మూడు హాస్పిటల్కి ఎక్స్ స్కేల్ అప్ చేయాలి ఎక్స్పాండ్ చేయాలంటే చాలా ఇన్వెస్ట్ చేయాలి ఇన్వెస్ట్ బిజినెస్ మోడల్ సరిగా లేకుండా ప్రాఫిట్ రాకుండా చేయలేరు అందుకని మీ ఖర్చులన్నీ మీ వచ్చిన ఆదాయం మైనస్ ఆల్ ఎక్స్పెండి ఎక్స్పెన్సెస్ అండ్ ట్యాక్సెస్ ఈజ్ కాల్ ప్రాఫిట్ దెన్ బాటమ్ లైన్ అంటారు మీరు ఎన్ని విషయాలు చెప్పినా అల్టిమేట్లీ మీకు లోన్ ఇచ్చే వాళ్ళు బాటమ్ లైన్ ఈ లైన్ ఏంటి అని అడుగుతారు నాట్ ద టాప్ లైన్ టర్న్ ఓవర్ ఈజ్ టాప్ లైన్ బాటమ్ లైన్ ఈజ్ ప్రాఫిట్ సో వంద కోట్లు టర్న్ ఓవర్ చేసి నూట ఐదు కోట్లు ఖర్చు చేస్తే అది విజిడమ్మా ఐదు కోట్లు టర్న్ ఓవర్ చేసి ఫోర్ క్రోర్స్ ఎక్స్పెన్సిస్ చేసి వన్ క్రోర్ ప్రాఫిట్ తీసుకుంటే ఇది విజిడమ్మా అంటే సో మీ అందరికీ తెలుసు సో బిజినెస్ మ్యాన్ పరిగెత్తకుండా తన యొక్క వ్యవస్థకి ఒక నెక్స్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఎలాంటి విజన్ ఉండాలి ఆ ఎలాంటి లక్ష్యం ఉండాలి దాన్ని బీహ్యాగ్ అంటారు బీహ్యాగ్ ఏంటంటే బిగ్ హైరీ అడాషియస్ గోల్ అంటారు నెక్స్ట్ ఐదు సంవత్సరాల్లో ఎలాంటి వ్యవస్థగా మీరు ఉండదలుచుకున్నారు మీరు బాగా ప్యాషన్ ఉన్న రంగం ఏది బాగా మాస్టర్ అయిన రంగం ఏది అండ్ బాగా డబ్బులు ఇచ్చే రంగం ఏది ఈ మూడిట్లో కలిపి ఒక గోల్ క్రియేట్ చేసుకున్నారనుకోండి అది ఎంగేజ్ చేస్తుంది దీన్ని ఏమంటారంటే ఒక ఓడ తయారు చేయాలంటే మీరు వర్కర్స్ని అందరినీ పిలిచి నువ్వు నువ్వు సిమెంట్ నువ్వు కలప తీసుకురా నువ్వు ఐరన్ తీసుకురా నువ్వు ఈ పని చేయి అని చెప్పకండి కానీ ఒక ఓడ తయారు చేస్తే ఆ ఓడలో ప్రయాణం ఎలా ఉంటుంది ఎలాంటి సుదీ తీరాలను మనం చేరచ్చు ఎలాంటి ఐలాండ్స్ని మనం డిస్కవర్ చేయొచ్చు ఎంత ఆస్వాదించవచ్చు అనే ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తే ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతారని చెప్తాడు ఒక ఒక లీడర్ అంటే ఎంగేజింగ్ ద పీపుల్ సో మనం పనులు చెప్పడం వల్ల కాకుండా అల్టిమేట్గా అవుట్కమ్ వల్ల ఏమో చెప్తుందో వస్తే ఎవ్రీబడి గెట్స్ ఎంగేజ్డ్ సో దేర్ ఆర్ అదర్ క్వశ్చన్స్ ఒక ఆయన అడిగారు ఐ థింక్ కర్ణాటక నుంచి అనుకుంటా నేను ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ బిజినెస్ చేస్తుంటానండి అది చాలా రోజుల నుంచి సేల్స్ తగ్గిపోతుంది క్రెడిట్ కూడా చాలా ఇవ్వాల్సి వస్తుంది ప్రాఫిట్స్ తగ్గిపోయినాయి నాకు ఇంక ఇది తప్పం కూడా తెలియదు సో ఫ్యామిలీ బర్డెన్స్ పిల్లలు పెరుగుతున్నారు ఇప్పుడు నేనేం చేయాలి అని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన తెలుసుకోవాల్సింది ఏంటంటే బిజినెస్లో మార్పులు వచ్చినప్పుడు మార్పులతో పాటు మారలేదు ఆయన ఎందుకంటే ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ కానీ ఏ షాప్ అన్నా కానీ ఇవాళ హోల్సేల్ షాప్ దగ్గర ఇచ్చిన రేటు మీరు ఇవ్వలేరు ప్లస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవితంలో గ్రో అవ్వాలంటే క్రెడిట్ బిజినెస్ నుంచి వీలైనంత త్వరగా తప్పుకోవాలి అసలు ఈ పాటికి ఎవరైనా బిజినెస్ ఎంటర్ అవ్వకపోతే క్రెడిట్ ఎప్పుడో వచ్చి డబ్బులు లాంటి వ్యాపారంలో ఎంటర్ అవ్వడం అనవసరం నా దృష్టిలో అంటే అన్లెస్ మీకు చాలా పెద్ద టర్న్ ఓవర్ ఉండి మీకు తట్టుకోగలిగే కెపాసిటీ ఉంటే తప్ప కొత్త వాళ్ళు ఎవరు కూడా ప్రీపెయిడ్ అంటే ఇప్పుడు నన్ను ఎవరైనా ఒక సెషన్కి పిలవాలంటే నా అకౌంట్లో అది ఎంత పెద్ద కంపెనీ అయినా దే హ్యావ్ టు ప్రీపేయిడ్ ఎందుకంటే నా ఎనర్జీ ఎంత నేను ఫోకస్ చేయాల్సింది హౌ టు యాడ్ వాల్యూ తప్ప హౌ టు కలెక్ట్ మై పేమెంట్ మీద నేను ఎనర్జీ వేస్ట్ చేసుకోదలుచుకోలేదు ప్లస్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పవర్ ఆఫ్ లిక్విడ్ క్యాష్ చేతిలో ఉన్న రూపాయి చాలా బలమైంది ఎప్పుడో వస్తున్న రూపాయి కంటే డబ్బు వస్తుంది డబ్బు రావాలండి ఇలా ఎంతోమంది ఉంటారు మార్కెట్లో ఇరవై లక్షలు రావాలి ఇరవై కోట్లు రావాలి కానీ జేబులో వంద రూపాయలు లేకపోతే యూఆర్ నాట్ పవర్ఫుల్ మీకు ఎన్ని డెడ్ యాసెట్స్ ఉన్నాయి యూఆర్ నాట్ పవర్ఫుల్ సో లిక్విడ్ క్యాష్ ఈజ్ పవర్ఫుల్ అందుకని వీలైనంత వరకు క్యాష్ బిజినెస్ చేసేటటువంటి బిజినెస్లో ఉండండి లేదా అవకాశం వస్తే అలాంటి పాలసీస్ నుంచి ఎగ్జిట్ అవ్వండి ఒక్కొక్కసారి బిజినెస్ గ్రో అవ్వట్లేదంటే ద బెస్ట్ ఆప్షన్ ఈజ్ టు సెల్ ద బిజినెస్ ఎందుకంటే బిజినెస్లో అప్పుడప్పుడు అతిపెద్ద ప్రోడక్ట్ ఏంటంటే బిజినెస్ నా ఎందుకంటే అది కూడా ప్రాఫిట్ బుకింగే చాలామంది ఏం చేస్తారు బస్సులు కొంటారు ఒక యాభై లక్షలో ఎనభై లక్షలో పెట్టి ఓల్వో బస్సులు ఫస్ట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నడుపుతారు వాళ్ళకి ఏమీ రాదండి ఆ ఈఎంఐ కడతారు అలా త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఈఎంఐ అయిపోయి బస్సు ఎంత అమ్మేసినా అది వాళ్ళ ప్రాఫిట్ సో అందుకని ఏదన్నా గ్రో అవ్వబోతుంటే ఇట్స్ నాట్ డయింగ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గ్రోయింగ్ ఇట్స్ డయింగ్ సో అలాగే కెరియర్స్ కూడా ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గ్రోయింగ్ ఇట్స్ డయింగ్ వెంటనే మీరు ఆలోచించాల్సిన నేను చాలాసార్లు చెప్తుంటాను ఈ స్లెప్ట్ కాన్సెప్ట్ సోషల్ చేంజెస్ లీగల్ చేంజెస్ ఎకనామికల్ చేంజెస్ పొలిటికల్ చేంజెస్ టెక్నాలజికల్ చేంజెస్ ఈ ఐదు చేంజెస్ కెరియర్స్ని వ్యాపారాలని నిరంతరం ప్రభావితం చేస్తూనే ఉంటాయి దీన్ని మనం దృష్టిలో ఉంచుకుని మనం ఎలాగ మనం అప్స్కిల్ చేసుకోవాలి ఎలాగ ట్రాన్స్ఫామ్ కావాలి ఒక్కొక్కసారి ఏంటంటే చేసే వ్యాపారం ఎంత ప్రయత్నించడానికి రిజల్ట్ అనవసరం అనవసరంగా ఎఫర్ట్ పెట్టడం అది సో అందుకని మీ ఎనర్జీ అంతా దేని మీద ఫోకస్ పెడితే నెక్స్ట్ వన్ టూ త్రీ ఇయర్స్లో మీకు అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి దీన్ని నేను లెవెల్ సిక్స్ లీడర్షిప్లో ఒక చిన్న కథ చెప్పాను ఒక కారులో వెళ్తుంటే టోల్ గేట్ దగ్గర ఒక డబ్బులు ఇస్తున్నప్పుడు ఈగ దోరింది సో నేను వెళ్తుంటే ఆ ఈగ ముందు నుంచి వెళ్ళడానికి ట్రై చేస్తుంది అది వెళ్ళలేదు కదా ఆ అది అద్దాన్ని బద్దలు కొట్టుకుని అది వెళ్ళలేదు సో దీన్ని ఎలాగ డిస్టర్బ్ చేస్తుంది దీన్ని బయటకు ఎలా వెళ్ళడం అని నేను విండో ఓపెన్ చేశాను అనుకోండి అది అలా వెళ్తుందా కాసేపు ఆగి పక్కన చూస్తే ఓపెన్ ఉంది ఇది కానీ అది చూడదు ఆ ముందద్దం నుంచి వెళ్ళడానికే ప్రయత్నిస్తుంది సో సిమిలర్గా మనం ఒకే దాన్ని పట్టుకుని బ్రేక్ త్రూ రావాలని ప్రయత్నిస్తుంటాం పక్కనున్న మరో ఆపర్చునిటీ వదిలేస్తుంటాం మనం చాలా కష్టపడితే సక్సెస్ వచ్చేది కాదండి బిజినెస్ బ్రేక్ త్రూ బి ఎంటర్ప్రినర్ కానీ బిజినెస్ మ్యాన్ కానీ ఇన్స్టిట్యూట్గా దీంట్లో నేను సక్సెస్ అవుతానా లేదా అన్న విషయం తెలిసిపోతుంటుంది దీన్నే కౌంట్ యువర్ చికెన్స్ బిఫోర్ యూ హ్యాచ్ అంటారు అంటే ఒక నిజమైన బిజినెస్ మాస్టరీ అచీవ్ చేస్తే కనుక అతనికి ఆ బిజినెస్లో అవుట్కమ్ ఆ బిజినెస్ అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు తెలిసి ఉండాలి ఆ బిజినెస్ మొదలుపెట్టేటప్పుడు తెలిసి ఉండాలి ఆ యొక్క ఇన్స్టిట్యూషన్ ఆ కన్విక్షన్ సో అది దాన్ని మాస్టరీ అంటారు నేను ఎప్పుడో ఒకసారి విన్నాను సో సచిన్ టెండూల్కర్ గారు అమీర్ ఖాన్ గారు పక్కన కూర్చున్నప్పుడు అమీర్ ఖాన్ చెప్తున్నారు చెప్తున్నారని ఆ బౌలర్ బాల్ వేసి ముందు అతను ఏ బాల్ వేస్తారో సచిన్ చెప్పగలుగుతున్నారండి అంటే హీఈ్ ఏబుల్ టు రీడ్ ద మైండ్ ఆఫ్ ఎ బౌలర్ అంటే అది బాల్ రాకముందే ఈజ్ ఏబుల్ టు రీడ్ అందుకని అతను తయారుగా ఉంటాడనమాట సో మాస్టరీ అచీవ్ చేయడం ఏంటంటే ఫోకస్ వల్ల వస్తుందండి ఎవరైతే పదివేల గంటలు ఒక రంగం మీద స్పెండ్ చేశారో దాని మీద ఆటోమేటిక్గా వాళ్ళ కమాండ్ వస్తుంది మాస్టరీ వస్తుంది అంటారు ఎందుకంటే అంత సమయం ఎవరో స్పెండ్ చేసి ఉండరు కదా సో మీకు తెలుస్తుంది అది వెన్ యూ రీచ్ మాస్టరీ ఎందుకంటే మార్కెట్ పేస్ ఫర్ మాస్టరీ సో నేను ఇవాళ కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను ఐ కెన్ హెల్ప్ అండ్ ఎంటర్ప్రినర్ వాట్ ఎవర్ ద ఛాలెంజెస్ నేను ఆర్గనైజేషన్ డెవలప్ అవ్వడానికి చాలా కన్సల్టెన్సీస్ ఉన్నాయండి వాళ్ళు చాలా మంది ప్రవక్తలు వస్తున్నారు దాంట్లో కూడా ఆర్గనైజేషన్ హెల్ప్ చేయడానికి మంచి మంచి కన్సల్టెన్సీస్ ఉన్నాయి సో ఐఎమ్ హియర్ టు హెల్ప్ ద ఎంటర్ప్రినర్ ఎందుకంటే మైండ్ సెట్ ఆఫ్ అన్ ఎంటర్ప్రినర్ ద కీ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్ ఎంటర్ప్రినర్ ఈజ్ ఇంజిన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ సో ఒక ఇంజిన్ సరిగ్గా లేకపోతే ట్రైన్ అంతా మనం ఎంత సరి చేసినా ఎలా కాదో అలా ఇంజిన్ ట్యూనింగ్ ఈజ్ ఇంపార్టెంట్ సో ఐ వర్క్ విత్ ఎంటర్ప్రినర్ బికాజ్ ఎంటర్ప్రినర్ కనుక పారాడైమ్ షిఫ్ట్ అయ్యి మైండ్ గ్రోత్ మైండ్ సెట్కి వచ్చిందంటే ఆటోమేటిక్గా డెసిషన్ మేకర్ అతనే ఎందుకంటే మన ఇండియాలో మనం ఎంత గారిచి గీ పెట్టుకున్నా అల్టిమేట్గా డెసిషన్ తీసుకునే వాళ్ళ చేతిలో పవర్ ఉంటుంది వాళ్ళే డెసిషన్ తీసుకుంటారు మనకి నచ్చినా నచ్చకపోయినా ఐదు సంవత్సరాలకు ఒకసారి కోపం వచ్చి మనం మారుస్తుంటాం కానీ వాళ్ళు సరైన డెసిషన్ తీసుకుంటారని గ్యారెంటీ ఏమీ లేదు సో డెసిషన్ ఎవరు తీసుకుంటారంటే పవర్లో ఉన్న వాళ్ళు డెషన్ తీసుకుంటారు అండ్ డెషన్ తీసుకునే పవర్ పవర్ ఉన్నవాడికి ఉంటుంది ఆ పవర్ ఇచ్చింది మనమే కాబట్టి అల్టిమేట్గా ఎంటర్పు ఉన్నారు అన్నది డెసిషన్ మేకర్ అండి అందుకని అతనికి ఆ పవర్ ఉంది అతను డెసిషన్ మేకింగ్ డిలే చేస్తే అతని యొక్క తన సంస్థకి తనే ఇబ్బంది కలగజేసుకుంటుంటాడు ఇప్పుడో ఒకసారి విన్నాను సో ముఖేష్ అంబానీ గారు చెప్తారు సో అయినా యు ఆర్ ఇన్ యు ఆర్ మూవింగ్ టూ ఫాస్ట్ ఇన్ రిటైల్ ఇండస్ట్రీ అంటే ఎస్ వీఆర్ మూవింగ్ వెరీ ఫాస్ట్ అండ్ వీ మే మేక్ మిస్టేక్స్ అండ్ వీ కరెక్ట్ అవర్ మిస్టేక్స్ వెరీ ఫాస్ట్ అండ్ అట్ అందుకని ఇవాళ మిస్టేక్స్ జరగకుండా ఉండాలంటే ఒక మెంటర్ ఉండాలని నేను ఖచ్చితంగా చెప్తుంటాను ఈవేళ ఎందుకంటే హార్ట్ అటాక్స్ కంటే థాట్ అటాక్స్ ఎక్కువ ఉన్నాయి ఇవాళ ఒక ఎంటర్ప్రినర్ ఎంతో మందికి ఉద్యోగాలు ఇచ్చి ఒక తన ఫ్యామిలీ కాకుండా పది మంది ఫ్యామిలీస్ బతకడానికి కారకుడే ఒక మర్రి వృక్షంలాగా పది మందికి ఉపయోగపడతా అందరికీ శాలరీస్ ఇచ్చాక గవర్నమెంట్కి ట్యాక్సెస్ పే చేసాక రెంట్స్ పే చేసాక అన్నీ మిగిలాక అతని యొక్క తీసుకోగలుగుతాడు అంటే అల్టిమేట్లీ ఎంటర్ప్రినర్ ఈజ్ క్రియేటర్ ఎంటర్ప్రినర్ ఈస్ డివైన్ ఒక పది మందికి లైవ్లీహుడ్ క్రియేట్ చేసేటటువంటి వ్యక్తిగా ఈ వ్యాల్యూ ఇప్పుడిప్పుడే మనకి ప్రభుత్వం కూడా గుర్తిస్తుంది వాళ్ళని సో అలాంటి వ్యక్తికి ఒక అందరితోటి ఆయన షేర్ చేసుకోలేడు అందుకే వాళ్ళకి అసోసియేషన్స్ ఉంటాయి అయితే అసోసియేషన్లో సాధారణంగా గ్రీవియన్సెస్ ఎక్కువ బాధలు చెప్పుకుంటూ ఉంటారు జోగి జోగి కలిస్తే ఏం వస్తుందో అది వస్తుంది అక్కడ అందుకని అదే బిజినెస్లో ఉన్న వాళ్ళతో ఎక్కువ మాట్లాడే వాళ్ళ ప్రయోజనం లేదా కష్టాలు చెప్పుకోవడం తప్ప అందుకని దే మస్ట్ హ్యావ్ ఎ మెంటర్ నేను కొంచెం మీకు బాధగా ఉన్నా నేను ఎప్పుడు ఈ మధ్యన ఏం చెప్తున్నానంటే ఏదర్ హ్యావ్ ఎ మెంటర్ ఆర్ గో మెంటల్ ఎందుకంటే నేను కూడా ఎక్సెప్షన్ కాదు ఐ టు హ్యావ్ ఎ మెంటర్ ఎందుకంటే మనకి మన జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న ఒక మిర్రర్ సర్వర్ లాగా మనం తీసుకునే నిర్ణయం సరైనది కాదా అనుకుని డే టు డే యాక్టివిటీస్లో డేస్ట్ని తీసుకోకూడదండి బ్రెయిన్ చాలా సిత్తపరిజ్ఞతుల్లో ఉన్నప్పుడు డేస్ని తీసుకోవాలి కానీ మనకి అది ఉండే అవకాశం ఎక్కడ ఉంటుంది అందుకనే ఏదర్ టేక్ ఎ బ్రేక్ ఫర్ ఎ బ్రేక్ త్రూ ఆర్ టేక్ ది హెల్ప్ ఆఫ్ ఎ ఎ మెంటర్ హూ కెన్ సిట్ విత్ యూ హూ కెన్ అండర్స్టాండ్ యూ హూ కెన్ యాక్చువల్లీ మేక్ యూ నార్మల్ సో అప్పుడు మీరు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు కొన్ని చోట్ల సరైన నిర్ణయాలు తీసుకోకపోతే కూడా అది కూడా బ్యాడ్ డెసిషన్ అవుతుంది అంటే ఏ డెషన్ తీసుకోపోవడం కొన్నిసార్లు సరైనది అవ్వచ్చు కానీ కొన్నిసార్లు డెషిట్ని తీసుకోవాల్సి ఉంటుంది అలా ఆటోమొబైల్ ఇండస్ట్రీ అని నేను చెప్పేది ఏంటంటే మీ బిజినెస్ కనుక గ్రో అవ్వబోతుంటే సాలిట్ లేదా క్లోజ్ ఇట్ కానీ మీ భయం ఏంటి ఆల్రెడీ మార్కెట్లో పది పదిహేను లక్షలు రావాలి అవి ఎలా వస్తావు అని మ్యాక్సిమం ఎంత వస్తాయో అంత తీసుకోండి మిగతా వారి దగ్గర పోస్ట్ గ్రెడ్యూట్ చెక్ తీసుకోండి ఎంత రాలేదో అంత రాలేదనుకోండి కొత్త బిజినెస్ ఏది మొదలు పెట్టవచ్చు ఆలోచించండి ఇంతకాలం మీ అనుభవం ఏంటి ఇంతకాలం మీరు దేని మీద అనుభవం గడించారు ఈ అనుభవాన్ని ఒకవేళ మీరు సేల్స్లో అనుభవం ఉంటే ఎక్కడైనా వాడచ్చు ఒక ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేయడానికి అనుభవం ఉంటే ఎక్కడైనా వాడచ్చు వేళ బిజినెస్ స్టార్ట్ చేయడానికి నేను ఎప్పుడూ రెండు విషయాలు చెప్తాను ఒకటి డబ్బులు ఉండే బిజినెస్ చేశారనుకోండి అనుభవం లేకుండా అనుభవం వస్తుంది డబ్బులు వెళ్ళిపోతాయి అదే అనుభవం ఉన్నవాడు మీతో పెట్టుకుంటే అతని యొక్క అంతఃకరణ శుద్ధి ఇంటిగ్రిటీని బట్టి మీ వ్యాపార గ్రోత్ అనేది ఆధారపడి ఉంటుంది అలాగే అనుభవంతో కనుక మీరు బిజినెస్ మొదలు పెట్టారనుకోండి మీకు ప్రొడ్యూసర్ దొరకచ్చు అంటే ఇన్వెస్ట్ చేసే వాళ్ళు దొరకచ్చు ఇప్పుడు నేను ఐ వాంట్ టు స్టార్ట్ ఎన్ అఫోర్డబుల్ హౌసింగ్ ఎందుకంటే ఈవేళ ఇల్లు అన్నది అందన ద్రాక్ష అయిపోయింది ఊర్లలో కూడా నలభై యాభై లక్షలు టూ బెడ్రూమ్ ఆ త్రీ బెడ్రూమ్ హౌస్ అయిపోయింది అంటే ఒక ఇల్లు కొని భార్యాభర్తలు ఒక దానికి లోను థర్టీ థర్టీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ కట్టడానికి వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు పిల్లల్ని పెంచడం కూడా మానేస్తున్నారు సో ఇంత కష్టం ఒక ఇల్లు కోసం అవ్వాలా అని నాకు చాలాసార్లు అనిపిస్తుంటుంది కానీ ఇల్లు అన్నది ఒక ఎమోషన్ నిజంగా అది విజ్డమ్మా అంటే మన అందరికీ తెలుసు అది అదొక ఎమోషన్ సో ఇంకా ఒక రకంగా చెప్పాలంటే వెల్త్ జనరేషన్కి రెండో ఇల్లు అన్నది అంటే అద్దీచీ ఇల్లు అసెట్ కానీ మొదటి ఇల్లే కదండి అందరూ కొనుక్కునేది సో ఈ ఆర్థిక బాధ్యసత్వ నుంచి విముక్తి అవ్వాలంటే అఫోర్డబుల్ హౌసింగ్ ఈజ్ ద కీ కానీ అందరికీ ఇల్లు బస్ స్టాండ్ పక్కనే కావాలి కానీ ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో రోడ్డు పక్కన ఇల్లు ఉన్న ఇల్లు రేట్లు తక్కువ ఉంటాయి లోపలికి ప్రశాంతంగా ఉన్న ఇల్లు రేట్లు ఎక్కువ ఉంటాయి సో మనకి మైండ్ సెట్ సరిగా లేకపోవడం వల్ల సర్వైవల్ మైండ్ సెట్ అవ్వడం వల్ల మనం పనికిరాని ఇళ్ళని ఎక్కువ ధర పెట్టి కొనుక్కుంటూ ఉంటాం సో అలా కాకుండా శాటిలైట్ విలేజెస్ అనే చైనా లాగా మనకు కూడా డెవలప్ అయ్యి మనం కూడా ఒక అద్దె ఇల్లుతోటి ఇంచుమించు మనకి గనుక ఇల్లు గనక రాగలిగితే దానిపైన ఒక ఐదు సంవత్సరాల తర్వాత ఇంకో పార్సనేజ్ దాని మీద రెంట్ తీసుకోగలిగితే ఒక ఇండిపెండెంట్ హౌస్ ఒక యాభై గజాల్లో మీరు కిచెన్ గార్డెన్ వేసుకోగలిగితే కూరగాయల ఆర్గానిక్ మీరు జీవితాంతం బయట కొనాల్సిన అవసరం లేకపోతే ఒక కమ్యూనిటీగా ఏర్పడి తిరిగి ఒక స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అన్నీ మీరు గనక పెట్టుకోగలిగితే ఈ అపార్ట్మెంట్ సంస్కృతి నుంచి విముక్తి అయి ఈ ఆర్థిక బానిసత్వం ఫైనాన్షియల్ స్లావరీ నుంచి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి విముక్తి సో లైఫ్ హ్యాపీగా గడపాలి అంటే ఎందుకంటే లైఫ్ ప్రయారిటీస్ నేను మూడే అనుకుంటాను హెల్త్ హ్యాపీనెస్ వెల్త్ సో బేసిక్స్ అండి ఇవి అలా వ్యాపారం చేసే వాళ్ళు ఇట్ మస్ట్ బి రివార్డింగ్ పది మందికి హ్యాపీనెస్ ఇవ్వాలి పది మందికి గ్రోత్ ఇవ్వాలి సో తిరిగి దేశానికి ట్యాక్స్ కంట్రిబ్యూటర్గా ఉండాలి ప్లస్ ఇంతమందికి చేసినందుకు యూ మస్ట్ లివ్ ఏ కింగ్స్ కింగ్స్ లైఫ్ అందుకని కింగ్ మైండ్ సెట్ రావాలి సో ఇంకొక ఆయన రాశారు నెట్వర్క్ మార్కెటింగ్ గురించి చాలామంది పొరపడేది ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ యువర్ ఓన్ బిజినెస్ అనుకుంటారు సో అయితే దాంట్లోనే ఎరి కోరే అన్న అని చెప్తాడు యు ఆర్ ప్రొఫెషనల్ యుర్ నెట్వర్క్ మార్కెటింగ్ ప్రొఫెషనల్ యుయర్ నాట్ ఎన్ ఎంటర్ప్రినర్ ఆర్ బిజినెస్ మ్యాన్ కానీ చాలామంది మీరు ఎంటర్ప్రినర్ మీ దగ్గర టీం ఉంటుంది కాబట్టి మీదే బిజినెస్ అని చెప్తారు కానీ కంట్రోల్ అంతా కంపెనీ దగ్గరే ఉంటుందండి ప్లస్ కంపెనీ రూల్స్ ప్రకారం మీరు చేయాలి ఆయన రాశారు ప్రొడక్ట్ చాలా క్వాలిటీ ఉంటుందని కానీ ఎక్కువ రేట్ ఉంటుందని రెండోసారి కొనట్లేదు అని ఎందుకంటే ఇవాళ ఆర్ లివింగ్ ఇన్ ఏ వరల్డ్ ఆఫ్ చాయిసెస్ ఫస్ట్ టైం ఎందుకు కొంటారంటే మీరు ఎడ్యుకేట్ చేస్తారు ఫస్ట్ టైం వాళ్ళకి తెలిసింది మీ ప్రొడక్ట్ గురించి రెండోసారి సిమిలర్ ప్రొడక్ట్ అమెజాన్లో దొరికినా ఆన్లైన్లో దొరికినా దొరికేస్తుంది మీ అంత క్వాలిటీ లేకపోయినా ఇంత ధర పెట్టాల్సిన కొంచెం చాలా తక్కువ ధరకి ఇంచుమించు క్వాలిటీ వస్తుందంటే పీపుల్ హ్యావ్ బికమ్ వైజ్ అండ్ నెక్స్ట్ అందరూ వన్ టు వన్ బాగా బిజినెస్కి ఒప్పుకుంటున్నారు కానీ బిజినెస్ సెమినార్స్కి రావట్లేదని ఎందుకంటే యూట్యూబ్ లాంటి ఇవాళ చేతిలో ప్రపంచం గురువులు దొరికేసాక ప్రత్యేకించి కాన్ఫరెన్స్కి ఒకచోటికి వచ్చి పార్కింగ్ చేసి అక్కడ కూర్చుని అక్కడ నచ్చకపోయినా కూర్చోవాలి ఇది నచ్చకపోతే ఆపేయచ్చు ఇన్ని చాయిసెస్ ఉన్నటువంటి ఈ రోజుల్లో సినిమా థియేటర్కి తీసుకురావడం ఎంత కష్టమో సెమినార్లకు తీసుకురావడం కూడా అంతే కష్టమని మీరు గ్రహించి ఇంతకాలం మిమ్మల్ని ఆ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ మోటివేట్ చేసింది ఎడ్యుకేట్ చేసింది ఎంత విలువైనటువంటి ఎడ్యుకేషన్ మీకు ఇచ్చినందుకు అది ఒక యూనివర్సిటీ అని గ్రహించి ఆ అనుభవంతో మీరు ఒక వ్యాపారం పెట్టుకుంటే మీరు బ్రహ్మాండంగా గ్రో అవుతారు అంతే తప్ప ఇంతకాలం దీంట్లో నేను ఉన్నాను కదా ఇప్పుడు వదిలేస్తే అని మైండ్ ఒక దానికి పట్టేసుకోకుండా ఒక ఫేవికాల్ లాగా అటాచ్మెంట్ లేకుండా సో మీరు ఈ అనుభవంతో ఈ షుడ్ మూవ్ ఆన్ చేంజ్ యువర్ ఐడెంటిటీ ఫ్రమ్ ఏ ప్రొఫెషనల్ టు ఎన్ ఎంటర్ప్రినర్ ఎందుకంటే వాళ్ళ సాఫ్ట్వేర్ కొంచెం ఇబ్బంది వచ్చేటప్పటికి చాలామంది బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు కాకపోతే వాళ్ళ ఎంప్లాయీ మైండ్ సెట్ తోటి ఎంటర్ప్రినర్ అవుదాం అనుకుంటారా దట్ ఈజ్ వేర్ దే 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 ఫేస్ డిఫికల్టీస్ వాళ్ళని చాలా సులభం అండి ఏదైనా ఫ్రాంచైజ్ కంపెనీ వాళ్ళని సినిమా చూపిస్తారు ఇది చేస్తే బిజినెస్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని ఆ లెక్కల ప్రకారం జరిగితే ఇప్పటికి అన్ని ఫ్రాంచైజీలు కూడా సూపర్ స డూపర్ సక్సెస్ అయిపోవాలి స్టార్ బక్స్ లాంటి వాళ్ళు ఫ్రాంచైజీ ఇచ్చేటప్పుడు అతను డబ్బులు అని చూడరు అతను డబ్బులు కట్టగలిగేది చాలా నామ మాత్రమే అయితే మాత్రమే అతనికి ఇస్తారు ఎందుకంటే దీంట్లో బ్రేక్ ఈవెన్ కానీ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అన్నంత ఈజీగా రాదని వాళ్ళకి తెలుసు అది ఒక ప్యాషన్ ఏ ఉండాలి సో అలాగే ఫ్రాంచైజీ అన్నది మీరు ఒక స్కూల్ ఫ్రాంచైజీ తీసుకుంటే మీకు స్కూల్ పెట్టడం రాకపోతే స్కూల్ గురించి తెలియకపోతే అప్పుడు ఫ్రాంచైజీ తీసుకోవాలి కొన్నాళ్ళకి మీకు తెలుస్తుంది తెలిసినప్పుడు అప్పుడు మీ ఓన్గా అన్న ఉండొచ్చు లేదా ఫ్రాంచైజ్ కంటిన్యూ అవ్వచ్చు కానీ ఫ్రాంచైజ్ ఎప్పుడు గుర్తుంచుకోండి మీకు చాలా ఇండివిజువాలిటీ ఉండి చాలా మీకు ఇండిపెండెంట్ థింకింగ్ ఉంటే ఫ్రాంచైజ్ విల్ నాట్ వర్క్ ఫర్ యు అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ కూడా ఇంచుమించి ఒక ఫ్రాంచైజే ఎందుకంటే వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి వాళ్ళ రూల్స్ మార్చొచ్చు సో అల్టిమేట్గా మీరు ఏది మార్చాలన్నా మీరు పైనుంచి డెసిషన్ మేకింగ్ మీ దగ్గర లేదు కాబట్టి దట్స్ నాట్ యువర్ బిజినెస్ సో యూఆర్ ఏ డీలర్ ఆర్ ఏ డిస్ట్రిబ్యూటర్ పేరు లేదన్నా మార్చవచ్చు కానీ వాస్తవం మాత్రం అది సో థ్యాంక్ యూ సో మచ్ సో ఇక్కడ బిజినెస్లో నేను రాసినటువంటి లెవెల్ సిక్స్ లీడర్షిప్ ఈ ఈ ప్రోగ్రామ్స్ అప్పుడప్పుడు కండక్ట్ చేస్తుంటాను అయితే మనందరూ ఎడ్యుకేషన్ నమ్మట్లేదు కానీ బిజినెస్ కూడా ఒక ఎడ్యుకేషన్ నమ్మాలి ఒక హాఫ్ అన్ అవర్లోనే ఎక్కడో ఒక పాయింట్ మనకు ఉపయోగపడితే ఒక వన్ డే వర్క్షాప్ నాది అటెండ్ అయితే ఎంత విలువ వస్తుంది మీకు చెప్పండి నాకు కలిసి దాని వల్ల చాలా తక్కువ ఎందుకంటే నా క్లయింట్స్ తోటి నేను ఉండి వాళ్ళ బిజినెస్లకి రిజల్ట్స్ నేను తీసుకొస్తే నేను తీసుకునే ఫీజు నాకు చాలు ఐ డోంట్ హ్యావ్ టు కండక్ట్ దీస్ కైండ్ ఆఫ్ క్లాసెస్ కానీ ఇక్కడ రాంబాబు దనశెట్టి గారు నన్ను చాలాసార్లు ఫాలో అప్ చేయడం సో ఇలా మనం కలిసి చేద్దామండి ఇంత టెక్నాలజీ డెవలప్ చేసాం మీకు పదకొండు వేల మంది ఉన్నారు అందులో పదకొండు మందికి ఉపయోగపడిన మన బిజినెస్మెన్కి ఎంటర్ప్రీనర్స్కి పది మందికి ఉపయోగపడిన వాళ్ళు అవుతాం సో వెన్ వీ హ్యావ్ దిస్ టెక్నాలజీ వై డోంట్ వీ డూ దట్ అంటే సో అవకాశం వచ్చినప్పుడు నన్ను మీడియా పిలిచినా ఎవరు పిలిచినా పర్టికులర్గా ఉపయోగపడుతుందంటే తప్పకుండా వస్తాను అలాగే మీరు కూడా ఏదన్నా బిజినెస్ అసోసియేషన్స్ మీ ఊర్లో ఉన్న మీకు ఏదన్నా అలాంటివి ఉన్నా కానీ తప్పకుండా పిలవచ్చు బికాస్ నవ్ ఐ ఫీల్ ఇంతవరకు నేను చాలామందిని డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఇంపాక్ట్ చేశాను నవ్ ఐ వాంట్ టు ఇంపాక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ హూ ఇంపాక్ట్ ద వరల్డ్ అంటే ఇతరులను ఇంపాక్ట్ చేసేటటువంటి లీడర్స్ని ఎంటర్ప్రీనర్స్ని ఇంపాక్ట్ చేయాలని నిర్ణయించుకున్న దానివల్ల ఎందుకంటే డే బై డే మనకు తెలుస్తుంటుంది మనకు ఉన్న తక్కువ టైంలో ఎక్కువ ఇంపాక్ట్ ఎలా చేయాలని సో ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ ద పీపుల్ ఒక స్కూల్ స్టూడెంట్కి చేసే దగ్గర నుంచి టీచర్స్కి టీచర్స్ దగ్గర నుంచి స్కూల్ ఓనర్స్కి ఎందుకంటే ఇఫ్ ఐ ఇంపాక్ట్ హండ్రెడ్ స్కూల్ ఓనర్స్ ఇమేజిన్ ఒక లైఫ్ టైంలో ఎన్ని వేల మంది స్టూడెంట్స్ మీద దాని ఇన్ఫ్లయెన్స్ ఉంటుంది ఇఫ్ ఐ ఇంపాక్ట్ వన్ మినిస్టర్ ఐ ఇంపాక్ట్ వన్ చీఫ్ మినిస్టర్ మేబీ ఇఫ్ ఇంపాక్ట్ వన్ ప్రైమ్ మినిస్టర్ వాట్ కైండ్ ఆఫ్ చేంజెస్ కెన్ కమ్ ఇన్ టు దిస్ కంట్రీ సో డే బై డే సో ఎలాగ ఫుట్బాల్ ఆడుతుంటారు కొంతమంది దాని తర్వాత బాల్స్ క్రికెట్ బాల్ ఆడుతుంటారు దాని తర్వాత టెన్నిస్ బాల్ ఆడుతుంటారు దాని తర్వాత గోల్ఫ్ బాల్ అంటే మనుషులు ఎదిగే కొద్దీ బాల్ ఎలా చిన్నవి అవుతుంటాయో అలా మనం కొంచెం ఎవాల్వ్ అయ్యి కొద్దీ ఫోకస్ అలా తగ్గుతూ ఉంటుంది బికాస్ బై ఇంపాక్టింగ్ ఫ్యూ పీపుల్ హౌ కెన్ వి ఇంపాక్ట్ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ దట్స్ మై ఐడియా ఆర్గనైజేషన్ బిల్డ్ చేయడానికి జిమ్ కాలెన్స్ గారు గుడ్ టు గ్రేట్ అని రాసిన పుస్తకం నాకు చాలా చాలా ఇష్టమైన పుస్తకం దాంట్లో ఆయన ఆర్గనైజేషన్ బిల్డ్ చేయడానికి మూడు విషయాలు చెప్తారు ఫస్ట్ పీపుల్ ముందు మీరు ఎంటర్ప్రినర్ లీడర్గా ఉండాలి ఇందాకే నా మిత్రుడు గంపా శ్రీకాంత్ నయన్తో మాట్లాడాను ఆయన ఎంఎస్ఎంఈ వరల్డ్ అండ్ హైదరాబాద్లో ఎంటర్ప్రినర్స్ కోసం మంచి ఒక ఎన్జిఓ లాంటిది క్రియేట్ చేస్తారు వాళ్ళందరూ ఎంటర్ప్రినర్స్ చర్చించుకుంటూ ఉంటారు మంచి గెస్ట్ లెక్చరర్స్ కూడా వస్తుంటారు సో ఆయన అడిగాను నేను ఫెయిల్ అవడానికి కారణాలు చెప్పండి అని ఆయన చెప్పిన విషయాలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటిగ్రిటీ లేకపోవడం ఈ మధ్యన బర్త్ అనే నేను సినిమా చూశారు కదా అంత శుద్ధి ఫస్ట్ ఎంటర్ప్రీనర్కే ఒక లోన్ తీసుకున్నాడంటే ఆ లోన్ బాధ్యతగా కట్టగలిగినటువంటి ఇంటిగ్రిటీ ఉండాలి కమిట్మెంట్ ఉండాలి ప్లస్ ఒక కస్టమర్ దగ్గర ఒకటి చెప్పినప్పుడు ట్రాన్స్పరెంట్గా అంటే అన్నీ చెప్పాల్సిన పని లేదు కానీ అన్నీ చెప్పకుండా అంటే మీరు ఎప్పుడు డెలివరీ చేస్తారు ఎలాంటి క్వాలిటీ ఇస్తారు ఏం చేయబోతున్నారు ఎంత మీరు స్మార్ట్ అనిపిస్తే కస్టమర్ మీకు బిజినెస్ ఇవ్వడండి ఎందుకంటే ఇతను స్మార్ట్ ఎప్పుడో మనం ముంచే టైప్ అనుకుంటారు మీరు ఎంత జెన్యున్గా ఉంటే ఇవేళ అంత బిజినెస్ ఇచ్చే అవకాశం ఉందని గ్రహించాలి సో ఇంకా ఏంటంటే తనకు పార్ట్నర్ వస్తారు పార్ట్నర్ ముంచుదామని ఎక్కడో చోట ఐడియా పేరు ఎవరికి వచ్చేస్తుందని ఐడియా సో ఎలా నేను కంట్రోల్ తీసుకోవాలని ఇలాంటి పాలిటిక్స్ ప్లే చేసేటటువంటి సర్వైవల్ మైండ్ సెట్ ఎంటర్ప్రినర్కి పని చేయదండి సో దే హ్యావ్ టు బీ ట్రాన్స్పరెంట్ దే హ్యావ్ టు బీ క్లియర్ ఒకవేళ కనుక కాంపాటబిలిటీ లేకపోతే లెట్స్ డివైడ్ అని చెప్పి మనం ఒక యాటిట్యూడ్ తోటి తిరిగి ఒక మంచి టైమ్స్ తోటి విడిపోవాలి తప్ప ఇది ఇలా ఆడుకున్నా ఇలా చేశారని బ్లేమింగ్ యాటిట్యూడ్ విల్ నాట్ వర్క్ ఫర్ ఎంటర్పనర్ సో ఫోర్ అండ్ సెకండ్ ఎంప్లాయీస్ని తీసుకునేది ఎలా తీసుకుంటా ఉంటారు ఎంప్లాయీస్ని తీసుకునేటప్పుడు మన ఇండియాలో ఒక సామెత ఉందండి సో నా మిత్రుడు రాజీవ్ తలరేజా అని ఆయన కూడా మంచి బిజినెస్ క్లాసెస్ కండక్ట్ చేస్తుంటాడు సో ఆయన విషయం చెప్తారు ఇండియాలో దట్ దే హైర్ ఫాస్ట్ ఫైర్ స్లో కానీ పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీలు ఏం చేస్తాయంటే హైర్ స్లో ఫైర్ ఫాస్ట్ అంటే త్వరగా ఎంప్లాయీస్ని తీసుకుంటారు తీసుకోవడంలో ఆలోచించరు ఇతను మనకు డ్రైవర్ కావాలి డ్రైవర్ కావాలంటారు మన్నాడు ఏమన్నా వస్తే ఏమైనా లైసెన్స్ ఉందా నీకు ఎన్నాళ్ళు చేస్తున్నావు ఓకే డ్యూటీలోకి రా సో అని చెప్తారు సో అతను ఎలాంటి వాడు అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇంత ముందు ఎవరి దగ్గర పనిచేసాడు యాక్సిడెంట్లు అతని హిస్టరీ ఏంటి యాక్సిడెంట్ చేసిన హిస్టరీ ఉందా సో అతనికి ఏమన్నా గుట్కాలా అలాంటి అలవాట్లు ఉన్నాయా సో ఏంటిది ఏం తెలుసుకోవడం లేకుండా మీరు తీసుకుంటే రేపు పొద్దున్న జరిగిన తర్వాత ఏం చేస్తారు అందుకని ఒక రోల్ తీసుకోకముందే ఎలాంటి క్వాలిటీస్ కావాలని ముందు మీరు నిర్ణయించుకోవాలి సో నిర్ణయించుకున్న తర్వాత మీకు డౌట్ వస్తే దొరకరు ఎంప్లాయీస్ దొరకరు అన్నమాట వాస్తవం మీకు వేళ ఎంప్లాయీస్ని తీసుకురావడానికి మంచి ఏజెన్సీస్ ఉన్నాయి లేదా మీరు సరైన అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి లేదా మీ దగ్గర పని చేయడానికి మీ దగ్గర క్రెడిబిలిటీ ఉండాలి సో అది ముందు అతని క్యారెక్టర్ తర్వాత అతని కాంపిటెన్స్ ముందు వ్యక్తి ముందు శీలం తర్వాత సామర్థ్యం ముందు మనిషి యొక్క అంతర్గత అంతర్గతంగా వ్యక్తి ఎలాంటి వాడు అతని వ్యక్తిత్వం ఏంటి బిహేవియర్ ఏంటి ఇంటెన్షన్ ఏంటి యాటిట్యూడ్ ఏంటి ఇవి కనపడవండి సో కనపడేవి ఏంటి స్కిల్ అండ్ నాలెడ్జ్ కనపడేవి మాత్రమే కాకుండా కనపడిన కూడా చూడాలన్న సో ఒక పిల్లని ఇచ్చినప్పుడు ఎలా చూస్తారో ఈ మధ్యన చూడట్లేదనుకోండి అనుకోండి ఒకప్పుడు ఎలా చూసేవారో ఒక ఎంప్లాయీస్ని తీసుకునేటప్పుడు కానీ పార్ట్నర్ని తీసుకునేటప్పుడు కానీ అలా ఆలోచిస్తే రేపొద్దున్న పీపుల్ సమస్యలు ఆర్గనైజేషన్లో రావు అదర్వైజ్ ముందు కనుక సరిగ్గా ఆలోచించకపోతే రాంగ్ పీపుల్తో కనుక మీ ఆర్గనైజేషన్ నిండిపోతే ఒక రాంగ్ కల్చర్ ఏర్పడుతుంది ఆ రాంగ్ కల్చర్లో మంచి ఎంప్లాయీ కూడా ఇమడకుండా వెళ్ళిపోతాడు అందుకని మీరు టాలెంట్ని రిటైన్ చేసుకునే పరిస్థితి ఉండదు అందుకని జిమ్ కాలెన్స్ గారు చెప్పింది ఏంటంటే గుడ్ పీపుల్ షుడ్ బి ఇన్ ద బస్ అండ్ అదర్స్ షుడ్ బి ఆఫ్ ద బ్యాడ్ పీపుల్ ఆర్ రాంగ్ పీపుల్ ఆర్ ఆఫ్ ద బస్ బిల్ గేట్స్ ఏమంటారంటే ఈ డోంట్ నీడ్ ద బెస్ట్ ఎంప్లాయీస్ ఈ నీడ్ ద రైట్ ఎంప్లాయ్ రైట్ సీట్లో రైట్ పర్సన్ సో మీకు గనక ఉండగలిగితే అందుకని ఏ పాత్రకి ఎలాంటి స్కిల్స్ కావాలి ఎలాంటి నాలెడ్జ్ కావాలి ఎక్కువైన ఇబ్బంది తక్కువైన ఇబ్బంది అతనికి ఎక్కువ టాలెంట్ ఉంటే మీ దగ్గర ఎక్కువ కాలం ఉండడు తక్కువ టాలెంట్ ఉంటే మీకు లయబిలిటీ అయిపోతాడు సో అందుకని మీరు మీ బడ్జెట్ని బట్టి మీ స్కిల్స్ నాలెడ్జ్ వ్యక్తి ఎలా ఉండాలి దేనికోసం వస్తున్నాడు ఎంతకాలం ఉంటాడు మీతో కెరీర్ కోసం వస్తున్నాడా ప్యాషన్ కోసం వస్తున్నాడా మిషన్ ఆతుంది ఏదన్న విషయం కనుక మీరు చూస్తే అల్టిమేట్లీ యూ విల్ ఫైండ్ ద రైట్ పీపుల్ ప్రతి ఒక్కరికి ట్యూనింగ్ని బట్టి దొరుకుతారండి మీ చూనింగ్ సరిగ్గా లేకపోతే యూ విల్ గెట్ ద రాంగ్ పీపుల్ సో ఫస్ట్ యూ నీట్ టు బిలీవ్ దాట్ ఐ విల్ గెట్ ద రైట్ పీపుల్ అండ్ సెకండ్ చూడాల్సింది ఏంటంటే రైట్ పీపుల్ రైట్ థాట్స్ అంటే చాలామంది సరిగ్గా ఆలోచించకపోతే దాని అర్థం ఏంటంటే మీ కంపెనీకి ఒక విజన్ ఏంటి విజన్ స్టేట్మెంట్ ఉందా కోర్ వాల్యూస్ క్లారిటీ ఉందా మీ బ్రాండ్ ప్రామిస్ ఉందా సో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో వాట్ డూ యూ ఇంటెంటివ్ అచీవ్ అనేది క్లారిటీ ఉందా విజన్ బోర్డ్ ఉందా సో ఇవి చాలా మందికి ఉండవు సో ఇఫ్ యూ వాంట్ బిల్డ్ ఆర్గనైజేషన్ అట్లీస్ట్ మీకు తెలియాలి యాజ్ అన్ ఎంటర్ప్రినర్ మీరు సోలో ప్రైనర్ అయినా కానీ నా కంపెనీ నా యొక్క లైఫ్ పర్పస్ కానీ నా సంస్థ లైఫ్ పర్పస్ కానీ ఎనేబిలింగ్ హ్యూమన్ పొటెన్షియల్ వీఆర్ క్లియర్ అబౌట్ ఆ పర్పస్ Our brand promise is breakthrough transformation. Anybody is with me for a month, transformation is guaranteed in his thought. That is my promise. Now, program occurs at in day, I can guarantee that breakthrough is guaranteed. Many, many insights will be generated, they will never remain the same. So, this I am telling with the conviction this is our brand promise. So, and right people, right thoughts, and right actions. అండ్ ఎవ్రీబడీ వాళ్ళు మనకు తెలుసు ఫుట్బాల్లో గోల్ ఎవరు కొట్టారని ముఖ్యం కాదు అల్టిమేట్గా ఎవరెవరో పాస్ చేస్తే ఎవరెవరో డిఫెండ్ చేస్తాయి అల్టిమేట్గా ఒకరు గోల్ కొడతారు ఎవ్రీ బడీ ఈజ్ రికగ్నైజ్డ్ ఎవ్రీ బడీ హ్యాస్ గట్ దెర్ రోల్ సో వాళ్ళ పేరు కోసం తాపత్రయపడుతున్నారా సంస్థ యొక్క విజయం కోసం తాపత్రయపడుతున్నారా సో దట్స్ కాల్ బిల్డింగ్ ద టీమ్ బికాస్ వెన్ దే ఫీల్ ఎవ్రీ బడీ సీజ్ ద సేమ్ మూవీ వాళ్ళ మహానటిని నేను ఇంకా చూడలేదు చాలా అద్భుతమైన సినిమా అంటున్నారు అండ్ ఆ డైరెక్టర్ యొక్క ప్రతిభ ఏంటంటే వాళ్ళ మొత్తం సాంకేతిక నటు నటులు సాంకేతిక నిపుణులు అందరూ కూడా ఆ యొక్క ఉద్దేశం అర్థం అవ్వడం ఆ యొక్క భావం అర్థం అవ్వడం అప్పుడు అందరూ ఎవరు ఎఫర్ట్ వాళ్ళు పెడితే అల్టిమేట్గా అవుట్కమ్ వస్తుంది దట్ ఈస్ వేర్ ద లీడర్షిప్ ఆఫ్ ఎ డైరెక్టర్ సో సిమిలర్గా నేను ఎంటర్ప్రినర్ ఎస్ అ డైరెక్టర్ సో అలా మీ వ్యాపారానికి సరైన దిశ దశ నిర్దేశం చేసి చేయడమే కాకుండా మీ విజన్ని మీ పర్పస్ని క్లి క్లియర్గా కమ్యూనికేట్ చేయగలగడం లేదా మాలాంటి వారిని ఆ వాయిస్ ఆఫ్ ద ఆర్గనైషన్ కమ్యూనికేట్ చేయడానికి ఒక మెంటర్గా ఉంచుకోవడం కూడా సో తీసుకోవాల్సిన నిర్ణయాల్లో ఒకటి సమ్టైమ్స్ ఎక్స్పీ ఎక్స్పర్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అన్ ఎక్స్పర్ట్ ఈజ్ నాట్ ఎక్స్పెన్సివ్ నాట్ టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ ఎక్స్పర్ట్ ఈజ్ గోయిన్ టు బీ మోర్ ఎక్స్పెన్సివ్ సో అందుకని ప్రివెన్షన్ ఈజ్ విజ్డమ్ అండ్ గ్రోత్ కావాలనుకున్న గ్రోత్ మైండ్ సెట్ కావాలనుకున్నా ఆర్గనైజేషన్ తిరిగి సరైన ట్రాక్ మీద ఉండాలనుకున్నా ఐమ్ హియర్ ఐఎమ్ హియర్ టు హెల్ప్ అఫ్ కోర్స్ వీ కమ్ ఎట్ ఎ ప్రైస్ కాకపోతే స్టార్టప్కి మెంటర్స్ చాలామంది ఉంటారు బ్యాంకర్ సమ్టైమ్స్ బ్యాంకర్స్ మెంటర్స్ అవుతారు ఎంఎస్ఎంఎల్ఏ దొరుకుతారు బట్ ఒక స్థాయికి వచ్చి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళా వెళ్ళాలి స్ట్రగుల్ అవుతున్నటువంటి మీడియం ఎంటర్ప్రైజ్కి టుడే వీ నీడ్ హెల్ప్ బికాస్ బిగ్ ఆర్గనైజేషన్ కెన్ హైర్ ఏ కన్సల్టెంట్ అండ్ స్మాల్ ఇండివిజువల్ ఎంటర్ప్రినర్ ఇప్పుడు అంత అవసరం ఉండకపోవచ్చు బట్ వీ వాంట్ టు హెల్ప్ ద ఎంటర్ప్రినర్స్ వూఆర్ ఆల్రెడీ గివింగ్ లైఫ్ టు టెన్ ఫిఫ్టీన్ పీపుల్ ఆర్ హండ్రెడ్ పీపుల్ ఆర్